మూడేళ్ల క్రితం ఉప్పెనతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన శెట్టి ఆ ఏడాదే శ్యామ్సింగ్ రాయ్ తో సెకండ్ ను తన కిట్లో వేసుకుంది ఆ తరువాత సంవత్సరం తో శుభారంభాన్ని పలికింది అయితే అక్కడ్నుండే అమ్మాయి దశ మారింది తెలుగు తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ది వారియర్ కస్టడీ చిత్రాలు ఆమెకు కలిసి రాలేదు అలానే ఈ రెండు సినిమాల మధ్యలో వచ్చిన మాచెర్ల నియోజకవర్గం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సైతం పాలయ్యాయి అలా వరుసగా నాలుగు పరాజయాలను కృతిశెట్టి ఎదుర్కోవలసి వచ్చింది అయినా ఇప్పటికీ కృతిశెట్టి చేతిలో చెప్పుకోదగ్గ చిత్రాలు ఉండడం విశేషమే కృతిశెట్టి గ్లామర్ ఉన్న గ్రామర్ తెలిసిన హీరోయిన్ అయితే తనని తాను ప్రూవ్ చేసుకునే రాలేదు ప్రస్తుతం కృతిశెట్టి మలయాళంలో టివోలీ థామస్ మూవీ అజయంతే రండం మోషణంలో నటిస్తోంది అలానే తమిళంలో జయం రవి సరసన జీనీ చిత్రంలోనూ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ చిత్రం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హీరోయిన్ గా చేస్తోంది ఈ మధ్యకాలంలో సూర్య సరసన శెట్టికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది సూర్య హీరోగా బాల దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమాలో కృతి హీరోయిన్ గా అనుకున్నారు ఆ సినిమా నిర్మాణం వాయిదా పడింది అయితే ఆ లోటు కార్తీ సినిమాతో తీరింది సూదు కవ్వం ఫేమ్ నలాన్ కుమారస్వామి కార్తీ హీరోగా రూపొందిస్తున్న వావాతియర్లో కృతి నటిస్తోంది ఇదే సమయంలో తెలుగులో సర్వానంద్ హీరోగా శ్రీరామాదిత్య రూపొందించిన మనమేలో ఆమె నాయిక్గా నటించింది జూన్ ఏడున విడుదల కాబోతున్న ఈ సినిమా విజయం పట్ల శెట్టి భారీగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది మరి ఎండమావిగా మారిన విజయాన్ని మనమే సినిమాతో కృతి అందుకుంటుందేమో చూడాలి